ప్రవేశుక్రీస్తు నామంలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్నా మా ప్రియ ప్రజలందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని సమాజమే ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయమై నేను స్పందించడానికి, దేవుడు నా హృదయంలో పెట్టిన విషయాలను మీతో పంచుకోవడానికి ఈ విధంగా రావడం జరిగింది. తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న కొంతమంది దైవజనులు కలిసి మొన్నటి దినంన ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఆ వీడియో సాంగ్ లో పాతకాలపు పాటలలో కొన్నిటిని సెలెక్ట్ చేసుకుని వాటన్నిటిని మిక్స్డ్ వెర్షన్ గా వాటిని అందించడం జరిగింది. అది క్రైస్తవ సమాజానికి చాలా ఆశీర్వాదకరమైన విషయమని నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఆ విధంగా పాడిన దైవజనులందరికీ మరియు ఆ టీం అందరికీ కూడా నేను నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అది చాలా క్లిష్టమైన కష్టతరమైన పని. అయితే అంత కష్టతరమైన పనిని తన భుజం మీద వేసుకొని క్రైస్తవ సమాజమునకు ఈ యొక్క అద్భుతమైన ప్రాజెక్ట్ని అందించిన దానికి ప్రొడ్యూసర్ పాస్టర్ డేవిడ్ పార్లర్ గారికి కూడా ప్రవీణేశ్వర క్రీస్తు నామంలో నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే దైవ ప్రజలారా, ఆ యొక్క వన్నెస్ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేసి పాటలు పాడిన దైవజనులందరినీ మరియు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయమని మరియు వారిని అడగమని నా మనసులో ఉంచిన విషయాలను ఈ రోజు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి, దేవుని సమాజమా, ఆ యొక్క వన్నెస్ ప్రాజెక్ట్ కోసం నాకు తెలిసినప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలు తెలియజేయమని చాలా ప్రేరేపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ నేను ఇంతవరకు ఆ విషయాలు మాట్లాడడానికి ఇష్టపడలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు బలీయంగా ఈ మాటలు చెప్పమని ప్రేరేపించటం వలన నేను ఈ మాటలు చెప్పవలసి వచ్చినది. గణక విషయాలు ప్రతి ఒక్కరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వన్నెస్ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేసిన దైవ సేవకులు, దైవ సేవకురాలు అందరూ చాలా యోగ్యులు, జ్ఞానవంతులు, ఆత్మాభిషిక్తులు. ఈ దినములలో బహువిస్తృతంగా దేవుని పరిచర్య చేస్తున్న వారన్న విషయము మనందరికీ తెలిసినదే. ఈ విధముగా గొప్ప దేవుని పరిచర్య చేయడానికి ఏర్పరచబడిన వారు గనుక నేను చెప్పే మాటలను ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఒకసారి వీటి మీద మనసు ఉంచాలని వారందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఈ విధముగా వన్నెస్ అని పేరు పెట్టి పాటలు పాడిన దైవజనులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క వన్నెస్ అనేది కేవలం పాటల వరకైనా? ప్రపంచ క్రైస్తవ సమాజం ఐక్యతతో ఉండడం దేవుని ఉద్దేశము, ఇది మనందరికీ తెలుసు. అంతేకాకుండా మన తెలుగు క్రైస్తవ సమాజం ఇంకా ఐక్యతతో ముందుకు వెళ్లాలనే విషయము దేవుడు కోరుకుంటున్న విషయము. ఇది చాలా అవసరమైన విషయం అని కూడా మనకు తెలుసు. మరి ఈ యొక్క వన్నెస్ అనేది కేవలం పాటల వరకైనా, లేకపోతే ఇంకా మిగిలిన విషయాలలో కూడా ఈ విధంగా ఐక్యతతో ఏకీభవించి ముందుకు వస్తారా అనేది రానున్న దినాల్లో చూడాలి. అయితే దైవ సమాజం ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు తెలుగు క్రైస్తవ సమాజంలో ఎంతో మంది మతోన్మాదులు క్రీస్తు సమాజం మీద, క్రీస్తు సంఘం మీద ఎన్నో రీతులుగా దాడులు చేస్తున్నారు. ఒక విధంగా భావ ప్రకటన రూపంలో వారు బైబుల్ మీద, క్రీస్తు ప్రభు మీద అనేకమైన అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరొక విధంగా క్రీస్తు సువార్త చెబుతున్న సువార్థికులను కొడుతున్నారు, ఆటంకపరుస్తున్నారు, వారి మీద అక్రమ ట్రేసులు పెట్టి వారిని ఇరికిస్తూ ఉన్నారు, చర్చులను కూల్చివేస్తూ ఉన్నారు. ఇలా తెలుగు క్రైస్తవ సమాజంలో చాలా దారుణమైన దాడులు క్రీస్తు సమాజం మీద జరుగుతున్నాయి. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఈ యొక్క వన్నెస్గా వచ్చిన దైవజనులందరూ, ఈ యొక్క తెలుగు క్రైస్తవ సమాజంలో ఉన్న ఈనాడు కనబడుతున్న ఈ దైవజనులందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మౌనం వహించారు? ఆ విధంగా క్రీస్తు సమాజం మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడకుండా ఇప్పటికి కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? క్రీస్తు సమాజం మీద ఈ విధంగా దాడులు జరుగుతున్నప్పుడు క్రైస్తవ సమాజం అంతా ఏకీభవించి ఐక్యతతో మనం చేయవలసిన పోరాటం మనం చేయాలి కదా? కనీసం ఆ విషయంలో నోరు తెరిచి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదే ఈనాడు కనబడుతున్న ఈ యొక్క దైవజనులు. దైవ సేవకులారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. క్రీస్తు సమాజం మీద అటువంటి దాడులు జరుగుతున్నప్పుడు ఏమైపోయింది మీ వన్నెస్? ఏమైపోయింది మీ ఐక్యత? ఏమైపోయింది మీ ఉజ్జీవం? ఏమైపోయింది మీ ఏకీభవన? కాబట్టి మీరు ఈ విషయంలో మారు మనసు పొందాలని దేవుని సేవకుడిగా ప్రభు చెప్పమన్నాడు నేను చెబుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:27 మీరు చదివితే అక్కడ అపొస్తలుడైన పౌలు ఏమి చెబుతూ ఉన్నాడు, నేను వచ్చి మిమ్మల్ని చూచినాను, నేను రాకపోయినాను, మీరు ఎదిరించు వారికి బెదరట అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. సువార్త విషయమే అందరూ ఏక భావంతో పోరాడమని చెప్పాడు. ఎదిరించే వారికి బెదిరిపోకుండా పోరాడమని అపొస్తలుడైన పౌలు చెప్పారు అందరూ కలిసి. మరి దైవ సేవకులారా, ఎందుకు మీరంతా ఆ విషయంలో మౌనం వహించారు? ఇప్పుడు కూడా ఎందుకు మౌనం వహిస్తూనే ఉన్నారు? కాబట్టి ఒక మాట చెబుతూ ఉన్నాను, క్రీస్తు సువార్త మీద జరుగుతున్న దాడి విషయంలో కూడా మీరు వన్నెస్ కలిగి ఏకీభవించి ఐక్యతతో ముందుకు రావాలని మరొకసారి దేవుని యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమనే విషయాన్ని
నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరొకటి విషయం ఆలోచన చేస్తే, ప్రపంచ క్రైస్తవ సమాజంలో బోధల విషయంలో ఐక్యత లేదు. ఒకరు ఒకలా చెబుతూ ఉన్నారు, అదే విషయంలో మరొకరు వ్యతిరేకంగా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఆలోచన చేస్తే తెలుగు క్రైస్తవ సమాజంలో కూడా ఒకే రకమైన బోధ లేదు. ఒకరు ఒక విషయం చెబితే దానికి వ్యతిరేకంగా మరొకరు చెబుతూ ఉన్నారు. అంతేకాదు, ఆ వన్నెస్ అని చేతులు కలిపి పాటలు పాడిన మీ మధ్యలో కూడా అనేకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకరు భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ అభిషేకమని నమ్ముతారు, మరొకరు భాషలు అనేవి అంతరించిపోయాయని నమ్ముతారు, ఒకరు త్రిత్వాన్ని నమ్ముతారు, ఒకరు వన్నెస్ నమ్ముతారు. ఈ రీతిగా మీ మధ్యనే, అలాగే తెలుగు క్రైస్తవ సమాజంలో ఇన్ని వేరువేరు అసత్య బోధలు ఉన్నప్పుడు, మరి ఈ విషయంలో మనమందరం కలిసి, ఇప్పుడు ఎలా అయితే పాటలు పాడడానికి ఎలా అయితే అందరూ కలిశారో, మరి ఈ విషయంలో కూడా అందరూ కలిసి ప్రేమపూర్వకమైన చర్చలు చేసి అసలు లేఖనం ఏమి సెలవిస్తున్నది అని పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేసిన తర్వాత లేఖనం తెలియజేసిన అంతిమ ఫలితార్థం ఏమిటి అని గ్రహించి ఆ విషయాన్ని క్రీస్తు సమాజానికి అందిస్తే ఎంత క్షేమకరం కదా. మరి యొక్క బోధల విషయంలో ఎందుకు మీకు వన్నెస్ రాలేదు, ఈ బోధల విషయంలో ఎందుకు ఐక్యతలో ఉండాలని భారం ఎందుకు మీకు కలగలేదు? ఆదిమ అపొస్తలుల దినాలలో సున్నతి విషయమే భేదాభిప్రాయం వచ్చినప్పుడు ఆదిమ అపొస్తలందరూ కూడుకోలేదా? ఆదిమ అపొస్తలందరూ కూడుకొని చర్చించారు కదా, విపరీతమైన వాదించారు కదా, వాదము చేసుకొని ఒక సత్యాన్ని వారు స్థాపించుకొని దాని సంఘానికి అందించడం వలన అది ఎంత క్షేమకరంగా ఉంది కదా. అపొస్తల కార్యంలో ఆ మాటలు రాయబడ్డాయి కదా, ఈ మాటలని మీకు కూడా తెలుసు కదా. మరి ఎందుకు ఈనాడు ఎందుకు ఈ విషయంలో అందరం కలిసి ఐక్యతలోకి వద్దాము అనే ఆలోచన ఎందుకు రాలేదు? కాబట్టి ఈ విషయంలో కూడా మీరంతా మారు మనసు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దైవ జనులారా, ఈ పాటల విషయమై ఏ విధంగా మీరంతా ఏకీభవించి ముందుకు వచ్చారో, అలాగే సత్య బోధ విషయమై కూడా మీరంతా ఏకీభవించి ముందుకు రావాలని నేను మరొకసారి దేవుని సేవకుడుగా దేవుడు చెప్పమన్న విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వన్నెస్ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసిన దైవజనులందరి మీద ఎంతో గౌరవంతోనే నేను ఈ మాటలు తెలియజేస్తున్నాను. కనుక యావత్ సమాజము ఈ మాటలు గమనించాలి, గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అన్నాడు అపొస్తలుడైన పౌలు. మనమంతా విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలి అని లేఖనం తెలియజేస్తుంది. అంటే మనం ఏమి నమ్ముతున్నామో మన విశ్వాస విషయంలో అందరం ఐక్యతలోనికి రావాలి, ఏకత్వంలోనికి రావాలి, అనగా ఒకే సత్యములోనికి, ఒకే అభిప్రాయంలోనికి రావాలి, అది లేఖనం తెలియజేస్తుంది. పాటల విషయమై మీరు తీసుకుని వచ్చిన ఆ వన్నెస్ ఈ బోధ విషయంలోనికి కూడా తీసుకుని వస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి దైవ సమాజం గమనించండి. అంతేకాకుండా ఈ యొక్క వన్నెస్ ప్రాజెక్టులో ఉన్న దైవజనులు కూడా ఈ విషయాలు గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. మీరంతా మేధావులు, జ్ఞానులు, ఆత్మాభిషిక్తులు కాబట్టి నా మాటలలోని భావము, నా హృదయంలో ఉన్న భారమును మీరు సులువుగా గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. గనుక దైవ జనాంగమ, దేవుని సమాజము, దేవుని సేవకులందరూ నిజమైన ఏకత్వంలోనికి వచ్చి, నిజమైన వన్నెస్లో ఉండి దేవుని కొరకు అంచె దినములలో బహుబలంగా పనిచేయాలని ఆశిస్తూ ఉన్నాను. సువార్త కొరకై పోరాటం చేసే విషయంలోనూ, మరియు సత్య బోధను స్థాపించే విషయంలోనూ దైవ సేవకులందరూ కూడా ఐక్యతలోనికి వచ్చి ఏకీభవించి క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధికరమైన కార్యాలు జరిగించాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ విషయాలు మీకు తెలియచేయమన్నాడు. కాబట్టి దైవ సమాజమా, ఈ మాటలు గమనించండి, వీటిని మీరు అనుసరించి దేవుని చిత్తమును ఈ యొక్క తరములో జరిగించాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృపను ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న దైవజనులకు మరియు వీక్షకులందరికీ దయచేయును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.